లెట్స్ డు ఇట్ అన్న. నా కెరియర్లో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ. నాకు ఈరోజు టుడే ఇంత మార్కెట్ లేదు, బట్ ఐ హోప్ విత్ మోసగాలు you know we make that market, and it is a risk, and like English lo ok samt unde, you know, you peg it all ani ante anni we put all stacks together, this is it, ee movie anamata. ఇది లాస్ట్ ఇయర్ జూన్లో రిలీజ్ అవ్వాల్సిందే, సో వీ మార్చ్లో అయిపోయింది. ఆ మార్చ్లో ఫైనల్ షెడ్యూల్ అయిపోతుంది, అండ్ దెన్ డైరెక్టరు మిగతా వాళ్ళందరూ ఏప్రిల్లో వచ్చి ఫైనల్ ఫినిష్ చేసేసి వీ వర్ సపోజ్ టు రిలీజ్ ఇట్ ఇన్ మే, June 5th, అండ్ రెస్ట్ ఇస్ హిస్టరీ. అందరికీ తెలుసు మార్చ్లో కరోనా వచ్చింది, దాని తర్వాత అంతా ఇదైంది. గమ్మత్ ఏంటంటే ఆర్ఆర్కి వెళ్ళాల్సిన టైంలో కూడా మాకు ఇదైంది. ఇప్పుడు దాకా మ్యూజిక్ డైరెక్టర్ శామ్ని ఇప్పుడు దాకా నేను కలవలేదు. ఈరోజు ఓన్లీ జూమ్ కాల్స్లో అతనితో మాట్లాడడం, జూమ్లో మాట్లాడడం, ఫోన్స్లో మాట్లాడడం, ఫేస్ టైంలో, అక్కడి నుంచి ఫైల్స్ డిజిటల్గా రావడం, ఇక్కడి నుంచి అమెరికాకు పంపించడం, వాళ్ళు అక్కడ ఎడిట్ చేయడం, ఆ వర్షన్ గౌతమ్ రాజ్ అంకుల్ ఇక్కడ ఇండియన్ వర్షన్ రెడీ చేయడం. సి మనందరం అంటాం ఎక్కడెక్కడో యూనో హాలీవుడ్ టెక్నీషియన్స్ దే ఆర్ ఫార్ అహెడ్. ఎస్, ఎందుకంటే అక్కడ ఎడ్యుకేషన్ ఇస్ దేర్, వాళ్ళందరూ దే లెర్న్ ద ఆర్ట్. కానీ అక్కడున్న వాళ్ళు కూడా ఎడిట్ జరిగేటప్పుడు ఇక్కడ మేము ఇండియన్ వర్షన్ కట్ చేసిన గౌతమ్ రాజు గారిది అక్కడికి పంపించాం. దే సెడ్ దిస్ ఇస్ ఫ్యాంటాస్టిక్, దీంట్లోనే మేము లైన్ అవుట్ మేము తీసుకుంటాం అన్నారు. సో టాలెంట్లో వి ఆర్ నో లెస్, అండ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ గౌతమ్ రాజు అంకుల్ హెల్ప్డ్ us a lot. అక్కడ ఆర్ఆర్ జరిగింది, అక్కడి నుంచి ఫైల్స్ పంపించడం, ఇక్కడికి పంపించడం. సో ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ లెర్నింగ్ కర్వ్. సో ట్రూలీ పాపం డైరెక్టర్కి ఏమో ఇంకా ఇప్పుడు దాకా మాకు వీసా ప్రాబ్లంగానే ఉంది. నో ఓవర్సీస్ యూనో అదర్ దెన్ సర్టన్ క్యాడర్ కింద ఇంకా అలౌ చేయట్లేదు వీసాస్ ఇంకా ఇండియాకి. సో అంటిల్ ద ఫస్ట్ కాపీ దాకా మా డైరెక్టర్ గారు అక్కడే ఉన్నారు, జెఫ్. సో జెఫ్ని పెట్టుకోవడం ఎలా జరిగిందంటే, ఫాస్ట్ అండ్ ద ఫ్యూరియస్ అని మూవీస్ ఉన్నాయి, దాని సెకండ్ పార్ట్ డైరెక్టర్ జాన్ సింగిల్టన్ అని వెరీ డియర్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, ఆయన ఈ మధ్య పోయారు హార్ట్ అటాక్. దట్స్ అన్ఫార్చునేట్. హీ వాజ్ ద ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఈ సినిమాకి. ఆయన అక్కడ పెద్ద పెద్ద సిరీస్ చేస్తూ అంతా ఉంటే నేను ఫోన్ చేసి, జాన్ ఇలా కథ రెడీ అయింది, మేము ఏజెంట్స్తో మాట్లాడుతున్నాం, ఐ నీడ్ ఎ యంగ్ డైరెక్టర్, స్మార్ట్ డైరెక్టర్, నాకు కొంచెం రానంటే, ఓ పని చేస్తాను నేను, ఐ విల్ కమ్ ఆన్ బోర్డ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా నేను నుండి సపోర్ట్ చేస్తాను. నా ప్రొటెజీ ఉన్నాడు జెఫ్ రీచెన్, హీస్ బ్రిలియంట్ గాయ్, తీసుకోండి అన్నారు. సో దట్స్ హౌ జెఫ్ కేమ్ ఇన్ టు పిక్చర్. షెల్డన్ అని అతను బ్రిలియంట్ కెమెరామ్యాన్, ఐ రియలీ లవ్డ్ హిస్ వర్క్. మీరందరూ సినిమా చూసినప్పుడు యూ విల్ ఆల్సో అప్రిషియేట్ ఆ గ్రాండియర్ కానీ. ఐ లెర్న్డ్ అ లాట్, ఇట్ వాజ్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. డైమండ్ రత్న బాబు గారికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే మేము ఫిల్మ్ అంతా అయిన తర్వాత ఇండియన్ వర్షన్కి వీ వర్ ఫీలింగ్ దెర్ వాజ్ సంథింగ్ మిస్సింగ్. ఎస్, ఇట్స్ ప్యూర్గా అక్కడికి వెళ్తున్న ఎమోషన్స్ అంతా ఉన్నాయి, బట్ ఏదో ఒకటి మిస్సింగ్ అనుకున్నప్పుడు రత్నబాబు గారిని అడిగి, డైమండ్ మీరు వచ్చి కొంచెం ఒకసారి కరెక్ట్ చేయాలి అది ఇదని అడిగాం. సో దేవర్ హీ వాజ్ కైండ్ ఎనఫ్. ఆయన వచ్చారు, కూర్చున్నారు, ఎడిట్ చూసుకున్నారు, దాని తర్వాత మొత్తం లైన్ ఆర్డర్ చేసుకున్నాం. దెన్ వీ వర్క్డ్ ఆన్ ఇట్. ఆయన వర్షన్ కూడా చాలా వరకు అక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది. ద ఇంగ్లీష్ వర్షన్ ఇప్పుడు రిలీజ్ అవ్వదు, ఎందుకంటే మాకు ఇంకొక 1 week to 10 days షూటింగ్ ఉంది ఇంకా మాకు దానికి. అది హోప్ఫుల్లీ April, May లో మేము ఫినిష్ చేసి, వీఆర్ హోపింగ్ గాడ్స్, ఇంకా దేవుడు కనుకరించాలి, వీ విల్ ట్రై టు సీ టు బ్రింగ్ ఇట్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్. ఈ ఇయర్ ఎండ్ లోపల రావాలి, త్వరలో రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు చిరంజీవి అంకుల్, ఎందుకంటే నేను సాంప్రదాయబద్ధంగా నేను వెళ్ళి ఆయన్ని కలిసి, అంకుల్ మీరు రిలీజ్ చేయాలి అని అడగాలి. ఈ సడన్గా ఇవి చేద్దాం అది ఇది అనుకున్న టైంలో మెసేజ్ పెట్టాను, అంకుల్ తప్పుగా అనుకోకండి, మీరు ఇది మీరు లాంచ్ చేయాలి అంకుల్ అన్న.